శ్రీ గురుభ్యో నమః. ఇది మనధర్మం. నేను చంద్రశేఖర శర్మ. మనలో చాలామంది గోత్రం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆలయాలకు వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు కానీ ఈ ఇబ్బంది అధికంగా కలుగుతూ ఉంటుంది. అయితే దీనికి గల కారణం వారు పెద్దవాళ్ళ ద్వారా గోత్రాన్ని తెలుసుకోకపోవడం కానీ, లేదా తెలిసినా మర్చిపోవడం కానీ. ఇంకొకరు కూడా ఉన్నారు, వివిధ రాష్ట్రాలలో రాజులు పాలన చేత వారు తమ అస్తిత్వాన్ని కోల్పోయి గోత్రాన్ని మర్చిపోయేటువంటి స్థితి కలిగింది. ఆ విధంగా జరిగినటువంటి వారు కానీ గోత్రం తెలియక తమకి నచ్చినట్లుగా శివగోత్రమని, శక్తిగోత్రమని, విష్ణుగోత్రమని ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే అటువంటి వారు ఒక గోత్రాన్ని చెప్పుకోవడం ద్వారా పూజల యొక్క పూర్తి ఫలితాన్ని పొందగలుగుతారు. ఆ గోత్రం ఏమిటి అంటే కాశ్యపస. ఈ గోత్రం ద్వారా పూజ చేయించినట్లయితే పూర్తి స్థాయి ఫలితాన్ని పొందడం జరుగుతుంది. దీనికి గల కారణం, ప్రస్తుతమున్న జీవజాతి అంతా కూడా కాశ్యప మహర్షి సంతానం కావడం. కాబట్టి మనమందరము కూడా కాశ్యప మహర్షికి పుట్టినటువంటి వారం. కాశ్యపస గోత్రీకులం. గోత్రం తెలిసినటువంటి వారు వారి గోత్రంతో వారు చేసుకోవచ్చు, తెలియని వారు మాత్రం ఈ గోత్రాన్ని అనుసరించడం ద్వారా పూర్తి స్థాయి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇది సనాతనమైన ధర్మం. ఇది మన ధర్మం.